తర్వాత ఫ్లోజిస్టాన్ దగ్గరికి వెళ్తుంది శ్వాస ఫస్ట్ మోల్దర్ దగ్గర 6 to 640 శ్వాస ఉంటుంది అన్నప్పుడు తీసుకునే శ్వాసల యొక్క సంఖ్య 600 శ్వాసలు నెంబర్ 2 ఫ్లోజిస్టాన్ దగ్గరికి 640 టు మధ్యాహ్నం 120 వరకు ఉంటుంది మనం తీసుకునే శ్వాసల యొక్క సంఖ్య ఆ సమయంలో ఎక్కువ సమయం ఉంది అంటే అర్థం ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం అంటే 6000 శ్వాసలు తీసుకుంటాం థర్డ్ వన్ మణిపూరకం దగ్గర శ్వాస మధ్యాహ్నం 120 నుంచి నైట్ 8 వరకు ఉంటుంది చాలా సమయం ఉంది కదా ఆ సమయంలో మనం ఎక్కువ శ్వాసలు తీసుకుంటున్నాం ఎంత మళ్ళా 6000 శ్వాసలు 2 6000 టైం కూడా ఎక్కువ ఉంది నెక్స్ట్ కూడా ఏం తక్కువ లేదు అది కూడా అంటే అనాహిత చక్రం దగ్గర శ్వాస మనం 8 ఓ క్లాక్ నుంచి మిట్ట ఏమంటారు మధ్యరాత్రి 2:40 వరకు ఉంటుంది అప్పుడు కూడా శ్వాసలు మనం తీసుకునేది 6000 ఏ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్తుంది విశుద్ధి దగ్గరికి 2:40 to 3:47 అప్రాక్సిమేట్ టైం ఇది 2:40 to 3:47 అక్కడ సమయం తక్కువ కనిపిస్తుంది అక్కడ కేవలం 1000 శ్వాసలు తీసుకుంటాం ఆ సమయంలో లెటర్ ఆజ్ఞాకారి చక్రం దగ్గర వచ్చేటప్పటికి ఫోర్ హెడ్ ప్లేస్ లో మన శ్వాస ఉన్నప్పుడు మనం తీసుకునే శ్వాసల యొక్క సంఖ్య 3:40 to 4:54 అంటే ముందు టైం కంటిన్యూషన్ ఉంటుంది ఇక్కడ యాక్చువల్ గా 2 అక్కడ పైన 2:40 తో ఎండ్ అయ్యింది ఇంద చూడండి మళ్ళా ఎండింగ్ టైం మన స్టార్టింగ్ టైం అవుతుంది ఎండింగ్ టైం స్టార్టింగ్ టైం అంటే ఎండింగ్ బ్యాలెన్స్ ఏ క్లోజింగ్ బ్యాలెన్స్ అయినట్టుగా స్టార్టింగ్ బ్యాలెన్స్ అయినట్టుగా అన్నమాట దగ్గర ఇన్ఫ్లేషన్ తీసుకుంటాం సమయం తక్కువ ఉంది ఓన్లీ 1000 అని చెప్పా అయిపోయింది ఆజ్ఞాకారి దగ్గర 3:47 to 4:54 పైన సమయం ఇక్కడ ఎండింగ్ సమయం రావాలి అక్కడ కూడా కేవలం సమయం తక్కువ ఉంది అని అర్థం 1000 బ్రీతింగ్స్ చక్ర ఆఫ్ సహస్రార అదే మెయిన్ సమయం నేను చెప్పాను కదా శ్వాస సమయం ఇక్కడ ఉండే సమయం చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆ సమయాన్ని మనం ఏమనుకుంటాం బ్రహ్మ ముహూర్త కాలం అని చెప్పబడింది ఇక్కడ అది ఎప్పుడంటే పైన టైం ఎండింగ్ టైం అండ్ ఎక్స్ట్రా టైం 4:54 పైన ఎండింగ్ టైం కదా 4:54 to 6 2 అవ్వచ్చు 5 అవ్వచ్చు 8 అవ్వచ్చు ఆ సూర్యుడు బయటికి ఎంటర్ అయ్యే వరకు ఉంటుంది అక్కడ కేవలం సమయం తక్కువ ఉంది కాబట్టి 1000 బ్రీతింగ్స్ తీసుకుంటాం మొత్తం మీరు లెక్క కౌంట్ చేస్తే 600 6000 6000 6000 1000 1000 1000 is equal to 21,600 బ్రీతింగ్స్ పర్ డే మనిషి తీసుకుంటాడు కౌంట్ చేయండి లెక్క తప్పు చెప్పండి ఏ రకంగా అయ్యా అంటే ఒక నిమిషానికి మనం 15 శ్వాసలు తీసుకుంటాం గంటకి 900 శ్వాసలు తీసుకుంటాం ఆ ప్రకారంగా మనం కౌంట్ చేసుకుంటే డే మొత్తం అయ్యేటప్పటికి మీరు క్యాల్కులేట్ చేస్తే ఇప్పుడు 21,600 శ్వాసలు మనం తీసుకుంటాం ఇన్ని తీసుకుంటున్నామా అంటే శ్వాసల పైన కమాండింగ్ ఉండి బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇరెక్టల్ పీరియడ్స్ మానసిక ఆందోళనలు ఏమీ లేకపోతే ఈ మాదిరిగా తీసుకున్నాడు అప్రాక్సిమేట్ ఒక 500 అటు ఇటుగా మిగతా అన్నీ ఉన్నప్పుడు 36,000 నుంచి 46,000 వరకు కూడా ఒకరోజు శ్వాసలు తీసుకునే వాళ్ళు లేకపోలేదు ఎందుకంటే ఒక గుండె మన గుండె ఒక నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందమ్మా అందరికి 72 కొట్టుకుంటుందా కాదు ఒకళ్ళకి కొంచెం కంగారు కంగారుగా ఉండే వాళ్ళకి 85 వరకు వెళ్ళిపోద్ది శాంతి డల్గా లేజీగా ఉండే వాళ్ళు 72 కూడా ఇంకా డౌన్లో ఉంటుంది 65 ఉంటుంది బీపీ కూడా అంతే పై రీడింగ్ బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ ఎలా ఉంటుందని పైన కిందదేమో గుండె ఎంత గ్యాప్ ఇచ్చి ఎంతసేపు కొట్టుకుంటుంది లబ్కి దబ్కి మధ్యలో అంత సమయం తీసుకుంటుందో అంత సమయం రిలాక్సేషన్ టైం తీసుకోవాలి అలా తీసుకోకపోతే 120/80 కాస్త 150/
100 170 బై 110 వరకు వెళ్ళిపోతా ఉంటుంది. షుగర్ కూడా అంతే, 200 షుగర్ అంటే మామూలు విషయం కాదు. మన దగ్గర చాలా వరకు షుగర్లు, బీపీలు, ఇరెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్, బ్యాక్ పెయిన్ ఈ ఐదు కూడా బాగా తగ్గినాయి యోగాతో. రిలాక్స్. మనం చెప్పుకోవాల్సింది పూర్వం చెప్పిన నోట్స్ ఇదంతా. నేను అలాగే సూర్య నమస్కారాలు రాని వాళ్ళు ఎవరు? అందరికి వచ్చా? మంత్రం ఏమా మీకు వచ్చింది? మీకు వచ్చిగా అయినా మా కోసం చెప్తాను. కొత్త వాళ్ళగా మీరు నేర్చుకోవాలని ఇప్పుడు ముందే గురించి చెప్పాలి. రాసుకోండి, ఓ మిత్రాయ నమః మంత్రం లాగా రాసుకోండి. నెంబర్ వన్ సెకండ్ ఓం రవయే నమః. రేపు న్యూ కమ్మర్స్ ఇద్దరు కూడా చెప్తారు సూర్య నమస్కార మంత్రం. ఓం సూర్యాయ నమః థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఓం భానవే నమః. ఫిఫ్త్ వన్ ఓం ఖగాయ నమః. సిక్స్త్ వన్ ఓం పూష్ణే నమః. సెవెన్ నెంబర్ అనేది చాలా గ్రేట్. ఈ సూర్య నమస్కారాల్లో హిరణ్య గర్భాయ నమః మంత్రం కూడా పవర్ఫుల్గా వస్తుంది సెవెన్ నెంబర్లో. ఎవరైతే ఇరే లో బీపీ, ఆస్తమా, నిమోనియా బాధపడే వాళ్ళు ఏడు అంకె మనం రోజు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సూర్య నమస్కారం 7 × 11 8 మరీచే నమః. 9 ఆదిత్యాయ నమః. 10 సవిత్రే నమః. 11 అర్కాయ నమః. 12 × 7 చేసుకోవాలి లో బీపీ, ఆస్తమా, నిమోనియా ఉన్న వాళ్ళు. 12 భాస్కరాయ నమః తో క్లోజ్ చేస్తాం. ఆడవాళ్ళ పీరియడ్స్ టైంలో సూర్య నమస్కారం, చంద్ర నమస్కారం, బాహ్య ప్రాణాయామాలు కూడా అవాయిడ్ చేయాలి.